నాతో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. జర్నలిస్ట్ రఘు అరెస్ట్ ను ఏ విధంగా చూస్తారు? అంటే దుర్మార్గుల టెర్రరిస్టులను అరెస్ట్ చేసినటువంటి విధంగా ముస్కుయస్ కి 9:30కు తీసుకెళ్లారు, 12:45కు అరెస్ట్ చూపెట్టారు. చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నయీం గ్యాంగ్ నాడు పోలీసులు ఎట్లా అయితే మఫ్టీల్లో ఉండేటువంటి వాళ్ళు, డ్రెస్ లో ఉండేటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఏ రకమైన కిడ్నాప్లు తర్వాత అరెస్టులు లేదా హత్యలు జరిగేదో అదే రకంగా ఇవాళ రఘుకు సంబంధించిన ఇన్సిడెంట్ కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. తన ఇంటి దగ్గర నుంచి బయటికి వస్తున్నప్పుడు అనేక మంది చూస్తూ ఉండగా ఐడిపిఎల్ భూముల్లో ఉన్నటువంటి దాని గురించి ఆపివేయాలి లేకపోతే మిగతా కుక్కపేట భూములకు సంబంధించిన విషయంలో పూట జర్నలిస్టుల యొక్క అత్యుత్సాహం ఆగాలని చెప్పేసి నినాదాలు ఇస్తూ ఆయన ఎత్తుకపోయినటువంటి పద్ధతి ఏమిటంటే భూ కబ్జాదారులు ఎత్తుకపోయినటువంటి పేరు మీద కొద్ది రోజులు నడపాలా, ఈ లోపల టార్చర్ పెట్టాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళని పనిచేసింది. దాన్ని ఎప్పుడైతే రప్చర్ కాగానే ఇవాళ అప్పటికప్పుడుగా ఖతాలు వేసేసి హుజూర్ నగర్ లో మనందరికీ తెలిసినటువంటి గుర్రంపోడు భూములకు సంబంధించినటువంటి పెద్ద ఇష్యూలో లైవ్ అందించి ఒక పెద్ద సెన్సేషన్ తీసుకొచ్చినటువంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్ రఘుని ఇవాళ తీసుకుపోయి హుజూర్ నగర్ సబ్ జైల్లో తరలించడం అత్యంత అమానవీయమైంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వెలుతురు ఉత్సాహము అంతా కూడా ఇంకా ఆరిపోక ముందుకి, అంటే నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఉత్సవానికి నజరానా ఈ రాష్ట్రం కోసం కొట్లాడే జర్నలిస్టులకు ఈ విషయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేదు. ఇవాళ మీ అందరికి తెలిసిన విషయం ఇదే, నల్గొండ రఘు కూడా నల్గొండ జిల్లా వాడు, మా నేటివ్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమ మిత్రుడు. ఈ జిల్లాకు సంబంధించి పాత కంబైన్డ్ జిల్లా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఆలేరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆనాడు గులాం రసూల్ను కూడా హైదరాబాద్ లో ఆనాడు హనుమంతరావు ఆ మిగతా ఏదైతే ల్యాండ్ మాఫియా ఉండెనో ఆ ల్యాండ్ మాఫియా కాంప్లైంట్ తోటి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి దుర్మార్గంగా సమైక్యంగా గులాం రసూల్ హత్య చేసిండ్రు. సేమ్ అట్టనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమేనా? అంటే జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే రైట్ లేదా? అంటే వాళ్ళ ఇష్టం వచ్చి అరెస్టులు వాళ్ళ ఇష్టం వచ్చే విధంగా ఉంటాయా? నా ఉద్దేశంలో అయితే చంద్రశేఖర్ రావుకు రఘు జర్నలిస్ట్ కంటే కూడా ఒక యాక్టివిస్ట్ గా, అంటే నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక అత్యుత్సాహం ఉన్నటువంటి ఉత్సాహం ఉండాలి. వాళ్ళ డైనమిజం ఉంటే మనం ఎంకరేజ్ చేయాలి. నేనేమంటున్నా మీరు మీ అందరు బాగుంటున్నట్టు ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఉంటే అందరిని పిలిస్తే ప్రెస్ కు పిలిస్తే ఆ హిందూకు సంబంధించిన రాహుల్ ఉంటే రాహుల్ ఏ రకమైనటువంటి బిలిటీ చేసేటువంటిది వ్యక్తిత్వ పద్ధతి కొనసాగించిండో ఇవాళ దూరంలో రఘుని ఏం చేయాలి? అవన్నీ నడవే కదా, అక్కడ ముందది కాదు సమస్య. భయపెట్టినట్టు ఉండడం కోసం తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒక హెచ్చరిక కోసమే వాళ్ళు రఘుని తీసుకొని పోయింది. అంత మించి ఏం తక్కువ కాదు. 100% మీ రాష్ట్ర ప్రతిపక్షాలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు ఇప్పటికే మీ అందరికి తెలుసు, నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం ఏబిఎన్ మీద రాజద్రోహం పెట్టింది ఒక చర్చ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పట్ట పగలే ఉదయం ఎత్తుకొని పోయి జైలు తరలించడానికి ఏమవుతుంది? ముందు బెయిలబుల్ కేసులు అవి నాన్ బెయిలబుల్ కేసులు అయితే తెచ్చుకుంటాడు. నేను అడుగుతాను అదే కేసులో బండి సంజయ్ ఉన్నాడు కదా, అదే కేసులో చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమన్నారు? నేనేమంటున్నా మీరు టార్గెట్ చేసింది కాబట్టి లఘు వంక పెట్టి ఏ వంక అంటే ఏదో ఒక వంక చెప్పాలి కదా. అందుకోసం ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవే అరెస్టులు. ఎందుకంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పాటు పడిన వ్యక్తి, మీపై కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసులు ఉన్నాయి, అంటే కేసులు పెట్టారు. ఇప్పుడు జర్నలిస్టులపై కూడా అటువంటి కేసులు పెడుతున్నారు. మిత్రమా, తెలంగాణ రాష్ట్రం రాకముందుకున్నటువంటి కేసులే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి కేసులు అంటే ఏ మాత్రం కూడా అర్థం పడతాం లేనటువంటి, అంటే ఆయన ఇక్కడి నుంచి పోతా ఉంటే ఇక్కడ రోడ్డుకి వస్తారేమని చెప్పినటువంటి కేసులు, ఇందిరా పార్క్ దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం,
ఆయన ప్రగతి భవన్ కట్టుకుంటున్నా అంటే అరే ఈ రాష్ట్రం లోపల పేదలకు మిగతా వాళ్ళకు విద్య అందడం లేదు, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు వృధా చేస్తున్నారు అని చెప్పేసి మేము ధర్నా చేయడానికి పోతే ఇదే చంద్రశేఖర ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కేసులు పెట్టింది. ఆ తర్వాత నిరంతరం నా కొడుకు హాస్పిటల్ మీద దాడులు చేసినారు. అంటే నిరంతరం భయపెట్టాలి, ఏదో చేయాలనేటువంటి అహంకారం ఏదో, ఈ అహంకారానికి అడ్డుకట్టవలసిన అవసరం ఉంది. నేను దయచేసి తెలుగు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న ఏమిటంటే, ఇప్పటికే ఛానల్ కొనుక్కోవచ్చు చంద్రశేఖర్ రావు, కానీ తెలంగాణ జర్నలిస్ట్ యొక్క ధిక్కార స్వరాన్ని ఎవరు, తెలంగాణ జర్నలిస్ట్ ప్రజాస్వామిక హక్కుల పట్ల ఉన్నటువంటి ఆకాంక్షని స్ఫూర్తిని ఎవరు గుంజుకుపోలేరు. ఎందుకంటే భూమాఫియాను ఎదిరించినందుకు గులాం రసుల్ ప్రాణం పోయినా సరే అనేక భూకుంభ కోణాలని బయట తీసినటువంటి చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్. అందుకోసం తెలంగాణ జర్నలిస్ట్ సంఘాల బాధిస్తున్నది, గారికి బాధిస్తున్నది, ప్రముఖ జర్నలిస్ట్ అందరూ బాధిస్తున్నది. అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలు ఏదో యూట్యూబ్ లో ఇవ్వాలని చెప్పేసి అనుకోవద్దు. ప్రధాన ఛానళ్లలో ప్రతి దాంట్లో రఘు పని చేసినోడే చాలా యాక్టివ్ గా 10-14 ఏళ్ళ నుంచి అద్భుతంగా ఇవాళ యాంకరింగ్ గాని కోఆర్డినేషన్ గాని చేస్తున్నటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి మనగాడ జర్నలిస్ట్ లో జరిగినటువంటి దుర్మార్గమైన దాడిని నేను ఖండించడమే కాదు అన్ని పార్టీలు ఖండించాలి, అన్ని జర్నలిస్ట్ యూనియన్లు ఖండించాలి, అన్ని పౌర హక్కులకు సంబంధించిన ప్రజా సంఘాలు కూడా ఖండించాలని చెప్పేసి నేను డిమాండ్. అవసరం ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ గనక మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే 14 రోజులు రిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందండి. 100% వాళ్ళు చెప్పదలుచుకుంటే సార్ మీకు కొంచెం కేసు మీకు సంబంధించిన టైట్ ఉన్నది, మీరు ఇమీడియట్ వేయం తెచ్చుకోవడానికి తెచ్చుకుంటారు. వాస్తవానికి మనకు 100 రకాల కేసులు ఉంటాయి, ఎన్నో రకాల కేసులు పెండింగ్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే పోలీసులు రకరకాల ప్రెషర్ తోటి ఒకరు కేసులు పెడుతూనే ఉంటారు. మనం బెయిల్ తెచ్చుకునే అవకాశాన్ని ఇదే స్టేట్ మనకు అవకాశం ఇస్తుంది, కానీ నాన్ బెయిలబుల్ కింద ఇర్రివర్సబుల్ గా ఎట్టి పరిస్థితి ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టి తప్ప వీళ్ళ యొక్క మిలిటెన్సీ కానీ ఉత్సాహం కానీ తగ్గదు అనేటువంటి దానికోసం చంద్రశేఖర్ వచ్చినటువంటి ఏదో అది. అన్నిటికంటే ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుపుకుంటున్నటువంటి ప్రజల యొక్క ఉత్సాహం మీద నీరు తెలడం తప్ప ఇంకేం కాదు. నిన్న ఆయన మాట్లాడండి కదా, రాష్ట్రం లోపల చరిత్రలో డిజిటలైజేషన్ చెప్తాడని, నీ డిజిటలైజేషన్ కు మొదటి బలి పశువు రఘు కావాలని అడుగుతామని నువ్వు చెప్పిన ప్రకారమే చాలా పారదర్శకంగా భూముల కోసం డిజిటలైజేషన్ జరిగేదే ఉండుంటే చాలా స్వతంత్రంగా జరగాలి. అంతేగాని భూకుంభకోణాలను ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్ట్ రఘుని తీసుకుపోయి జైలు పెట్టిన తర్వాత నువ్వు ఏ రకమైనటువంటి భూ నక్షాలు తీసుకొస్తావు మాకు తెలియదా? నేను అడుగుతా ఉన్నా రామేశ్వర భూములకు సంబంధించి ఏ నక్షాలు తీసుకొని వస్తావు, నయం భూముల్ని ఎట్లా నువ్వు ఇవాళ మళ్ళీ మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తీసుకొని వస్తావు, నీ కొడుకు నీ కుటుంబం 100,000 ఎకరాలు ఇవాళ కబ్జా పెట్టినటువంటి ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలిపెట్టి ఏం తమాష చెప్తున్నారు? నైట్ గా అడుగుతున్నదా? భూదండాల గురించి మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోతాం శిక్షిస్తామని చెప్పడానికి శిక్షించదలుచుకుంటే ఇవాళ క్షమాపణ చెప్పండి రఘుని అరెస్ట్ చేసినందుకు. అంతే తప్ప కుట్రపూరితంగా తీసుకొని పోయి ఎవడికి చెవులో పూలు పెడదామని చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతాను. థ్యాంక్ యూ చెరుకు సుధాకర్ గారు. మొత్తానికి జర్నలిస్ట్ రఘు అరెస్ట్ కు నైతిక మద్దతు ఇచ్చినందుకు జర్నలిస్ట్ రఘు తరఫున తొలి వెలుగు మద్దతు మాత్రమే కాదు అవసరం, మద్దతు మాత్రమే కాదు నేను చెప్తామన్నా, రేపు ఎల్లుండి లోపల ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం కోర్టు మీద ప్రభావితం చేస్తే 100% నిరాకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆనాడు కూడా జర్నలిస్ట్ కోసం మేము కొట్లాడినాం, ఇప్పుడు కొట్లాడితే భవిష్యత్తులో కొట్లాడతాం. థ్యాంక్ యూ సార్. 100% ఆయన కోసం నిలబడతాం. చాలా కృతజ్ఞతలు. సో ఇది చెరుకు సాగర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.